రామోజీరావు గారి కోసం దేశంలోని ఆర్థిక వ్యవస్థలని సర్వనాశనం చేసుకోవడానికి షా సిద్ధపడతారా ఇది ఇప్పుడు అతిపెద్దదైనటువంటి అంశం భారతదేశంలో ఆర్థిక విధానాల ప్రకారం ఈ చిట్ ఫండ్స్ చట్ట ప్రకారం ఏంటంటే ఏదే రాష్ట్రంలో చిట్ ఫండ్ సంస్థ అయినా సరే చిట్ ఫండ్స్ కోసం అంటే చిట్లు కట్టే డబ్బుల్ని ఒక సపరేట్ అకౌంట్లోనే పెట్టాలి రిజిస్టార్ల అండర్లో ఆ అకౌంట్ ఉంటా ఉండాలి ఆ చిట్టు పాడుకున్నప్పుడు డబ్బులు ఇవ్వాలా చిట్టు ఎవరైతే వ్యక్తి చిట్ కడుతున్నాడో ఆ డబ్బులు ఆ అకౌంట్లో పెట్టాలి ఒకటి ఇన్కమింగ్ ఒకటి అవుట్ గోయింగ్ అకౌంట్స్ ఉండాలి ఇది ఆ సంస్థలు చూసుకోవాలి ఐదు శాతం మించి వాటిట్లో నుంచి అంటే ఐదు శాతం పది శాతం చిట్టుకి ఎంతైతే అమౌంట్ దాని కింద అనుకుంటారో ఆ అమౌంట్తో బ్రతకాలి అలాంటి దశలో కొన్ని కొన్ని చిన్న చిన్న మినహాయింపులు చేసుకున్నారు ఒక రెండు చిట్లు మాత్రం సొంత అంటే ఆ సదరు సంస్థే ఆ ఏరు ఆ నెలలో మొత్తం డబ్బులు కట్టేయాలి ఆ అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ని ఆ సంస్థ తీసుకుంటుంది అన్నటువంటి కోణంలో కూడా సాగుతూ ఉంటుంటాయి అయితే ఈ డబ్బులు వేరే వాటిట్లో పెట్టుబడులు పెట్టకూడదు షేర్లలో పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు అన్నది చట్టం చెప్తుంది ఇప్పుడు రామోజీరావు గారి వ్యవహారంలో తేలింది అదే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు వేరే సంస్థల్లో ఈవెన్ రామోజీరావు గారికి సంబంధించిన వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు చట్ట ప్రకారం అయితే అది నిషేధం నిజంగా అయితే ఏ పబ్లిక్కి నష్టం రాలా కష్టం రాల కానీ ఈ సంస్థకి ఏదన్నా ఇబ్బంది అయిందంటే మొత్తం స్ట్రక్ అయిపోతారు ఇప్పుడు దాని పేరేంటి ఆగ్రీగోల్డ్ సహారానో ఉన్నంత వరకు దర్జాగానే ఉంది సమస్య వచ్చిన రోజున ఒక్కసారి ఎరుక్కుపోయారు కానీ నలభై ఏళ్ళుగా ఏ సమస్య లేనటువంటి రామోజీరావు గారి మీద కస్టమర్లకైతే నమ్మకం ఉంది కానీ చట్ట ప్రకారం అయితే మినహాయింపు లేదు అదే కోర్టు చెప్పినాయి ఇప్పుడు కోర్టులకి సుప్రీంకోర్టుకు కూడా చెప్పడానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా పట్టుకెళ్ళింది సిఐడి ఇప్పుడు ఈ దశలో అమిత్ షాతో ఉన్న సాన్నిహిత్యంతో కేంద్రం చట్టం మార్చాలి ఏమని వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన చోట పెట్టుబడి పెట్టుకోవచ్చు అని రామోజీరావు గారి కోసం అది చేస్తే మాత్రమే లేదా కేంద్రం అప్పడు పెట్టే వాళ్ళ ఇష్టం వేరే వాటికి మళ్లించుకుంటే మాకేం అభ్యంతరం లేదని అలా ఇస్తే దేశంలో ఉన్న అన్ని ఆర్థిక సంస్థలు ఇష్టం వచ్చిన చోట అన్ని చిట్ ఫండ్స్ అన్ని ఫైనాన్స్ కంపెనీలు ఇష్టం వచ్చినట్టు చేస్తాయి అప్పుడు సర్వనాశనం అయిపోతుంది దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా నెత్తిని పెట్టుకుంటారా ఇప్పుడు అంతటి శక్తిని చూపించగలుగుతారా ప్రస్తుతానికైతే ఒక అద్భుతమైన అస్త్రం వేశారు అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఎనిమిది గంటల పాటు విచారించారు అని మానవత్త లేనటువంటి చట్టం మానవత్త లేని సిఐడి అని చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి